యోగాసనాల సాయంతో నీటిలో తేలియాడుతున్న ఈ పెద్ద ఆయన పేరు అచ్యుత రామరాజు. వయసు 70 ఏళ్లు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం అలకాపురంలో నివాసముంటారు. అచ్యుత రామరాజుకు చిన్నప్పటి నుంచి ఈత కొట్టే అలవాటుండేది. కానీ 5 ఏళ్ల క్రితం సయాటికా నొప్పి రావడంతో ఈత కొట్టడానికి ఇబ్బంది పడేవారు. అప్పటి నుంచి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వెనక్కి తిరిగి ఈత కొట్టడం మొదలు పెట్టారు. అప్పుడు నొప్పి తగ్గుతున్నట్లు గుర్తించారు. అదే సమయంలో నీటిలో యోగాసనాలు వేయడం గురించి తెలుసుకున్నారు. అలా ఈతతో పాటు ఆసనాలు అభ్యసించారు. అట్లా ఎనకేత నేర్చుకుంటా స్లోగా నేల మీద ఆగటం మొదలేసాను. ఆగటం మొదలేస్తే శ్వాసక్రియ పెరిగింది. శ్వాసతోటి నేల మీద పడుకోవడం అలవాటు అయింది. అప్పుడు దాన్ని సాధన చేశాను. శవాసనంలో వేసి శవాసనంలో పడుకోవడం అంటే అలవాటు. తర్వాత దాన్ని కొంచెం డెవలప్ చేసి దాని మీద ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ధ్యానం అంటే మొత్తం తలకాయ అంతా చూసారు కిందాక ముక్కు కొనలే కనపడతాయి. అట్లా 2 గంటలు ఉండగలుగుతుంది. స్వగ్రామమైన అలకాపురంలో చెరువు లేకపోవడంతో సమీపంలోని సంగుపాలెం కోడూరు గ్రామ చెరువులో అచ్యుత రామరాజు ఆసనాలు వేస్తున్నారు. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చెరువులో ఆసనాలు వేస్తూనే దీపాలు వెలిగించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. నీటిలో ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడినట్లు అచ్యుత రామరాజు చెబుతున్నారు. చక్కెర, రక్తపోటు వంటివి అదుపులో ఉన్నాయని అంటున్నారు. శ్వాసక్రియ బాగా పెరిగి బ్లడ్ సర్కిల్ పెరగటం, నరాలు బలహీనత తగ్గుతుంది. కొద్ది బీపీ షుగర్లు బాగా తగ్గినాయి. మీకు చూపిస్తాను, బీపీ షుగర్ అనేది బాగా తగ్గిపోయింది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతాం, ఆక్సిజన్ రక్తంలో కలవటం పిచ్చయ్యి, నరాల వ్యవస్థ కూడా బాగుంది. అప్పటి నుంచి నాకేం తేడా లేదు. అచ్యుత రామరాజు విన్యాసాల్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన చేస్తున్న పనిని అభినందించారు.